मिशन, ओके। स्टैंडिंग मिशन इज नॉर्मली यूज्ड इन कारपेंट्री। स्टैंडिंग मिशन इज नॉर्मली यूज्ड इन कारपेंट्री। द पर्पस ऑफ स्टैंडिंग मिशन, बाय यूजिंग स्टैंडिंग मिशन वी कैन प्रोड्यूस द सरफेस फिनिशिंग। By using sanding machine, you can produce the surface finishing. For example, this sanding machine use chesukoni din surface meda emana irregularities unnay ankonde dani smooth ga surface finishing anedi smooth ga techukovachu. Coming to last class, manam wood planer ni kuda use chesukunnam. Okay, wood planer ni kuda use chesukoni surface finishing e chesam. Different different types of machines untai surface finishing cheyadaniki. Today's topic is sanding machine. Sanding machine is normally used carpentry. It is used to produce the smooth surface finishing. Types of sanding machine. First one, belt sander. First one, belt sander. Second one, spindle sander. First one, belt sander. Second one, spindle sander. Third one, డిస్క్ సాండర్. ఓకే, మనం బెల్ట్ సాండర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఏ బెల్ట్ సాండర్. ఓకే, ఫస్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇవి ఉన్నాయి చూసా, ఇవి పుల్లీస్. ఈ పుల్లీస్ అంటే ఏంటంటే బెల్ట్ ని ఈ రెండింటికి సెట్ చేస్తాం, అప్పుడు బెల్ట్ రొటేట్ అవుతా ఉంటది. ఓకే, ఇది వచ్చేసి బెల్ట్. ఇప్పుడు ఇలా హ్యాచింగ్ లైన్స్ చేసా చూసారా, ఇది వచ్చేసి బిల్డర్ బెల్ట్. ఇది వచ్చేసి వర్క్ పీస్. ఇది మొత్తం థిక్నెస్ గా దిద్దాం చూసాం, అది వర్క్ పీస్. ఇది వచ్చేసి సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ పీస్ ని ఇలా ప్లేస్ చేస్తున్నాం అనుకోండి, ఇలా ఇలా జస్ట్ ఇలా ఆన్ ఇచ్చేసి ఉంచుతాం సపోర్ట్ కోసం. ఓకే, ఇంకేమున్నాయి అంతే. ఓకే, వర్కింగ్ చూడండి ఒకసారి. ఇట్ సైడ్ ఈ ఈ పుల్లీస్ ఉంది కదా, ఈ పుల్లీస్ కి ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది అనుకోండి. ఎలక్ట్రిక్ మోటార్ ఆన్ చేస్తే, ఓకే, మనం బెల్ట్ స్టాండర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఏ బెల్ట్ స్టాండర్. ఓకే, ఫస్ట్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇవి ఉన్నాయి చూసా, ఇవి పుల్లీస్. ఈ పుల్లీస్ అంటే ఏంటంటే బెల్ట్ ని ఈ రెండింటికి సెట్ చేస్తాం, అప్పుడు బెల్ట్ రొటేట్ అవుతా ఉంటది. ఓకే, ఇది వచ్చేసి బెల్ట్. ఇప్పుడు ఇలా హ్యాచింగ్ లైన్స్ చేసా చూసారా, ఇది వచ్చేసి బిల్డర్ బెల్ట్. ఇది వచ్చేసి వర్క్ పీస్. ఇది మొత్తం థిక్నెస్ గా దిద్దాం చూసాం, అది వర్క్ పీస్. ఇది వచ్చేసి సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ పీస్ ని ఇలా ప్లేస్ చేస్తున్నాం అనుకోండి, ఇలా ఇలా జస్ట్ ఇలా ఆన్ ఇచ్చేసి ఉంచుతాం సపోర్ట్ కోసం. ఓకే, ఇంకేమున్నాయి అంతే. ఓకే, వర్కింగ్ చూడండి ఒకసారి. ఇట్ సైడ్ ఈ ఈ పుల్లీస్ ఉంది కదా, ఈ పుల్లీస్ కి ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది అనుకోండి. ఎలక్ట్రిక్ మోటార్ ఆన్ చేస్తే, ఇంకా వస్తున్నారు క్లాస్. ఓకే, ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఆన్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ మోటార్ కి షాఫ్ట్ ఉంటుంది చూసారా, ఈ ఎలక్ట్రిక్ మోటార్ షాఫ్ట్. ఎలక్ట్రిక్ మోటార్ రన్ అవుతుంటే షాఫ్ట్ కూడా తిరుగుతుంటది. ఈ షాఫ్ట్ తిరిగేటప్పుడు ఈ పుల్లీస్ ఉన్నాయి కదా, ఈ పుల్లీస్ లోని ఒక పుల్లీకి ఎక్కిస్తాం, ఏది ఎలక్ట్రిక్ మోటార్ షాఫ్ట్. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ మోటార్ షాఫ్ట్ ఉందో ఈ పుల్లీ కూడా తిరుగుద్ది. ఈ పుల్లీ తిరిగితే డైరెక్ట్ గా దీనికి సెట్ చేస్తున్న బెల్ట్ కూడా తిరుగుద్ది. ఓకే, ఈ పేపర్ తెలుసు కదా మనకి, స్మూత్ ఫినిషింగ్ చేయడం అంటే ఎమ్రీ పేపర్ ఉంటుంది కదా, ఎమ్రీ పేపర్ తో మనం ఇలా ఇలా అంటే దీని మీద ఏమైనా థిన్ థిన్ పార్ట్స్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతాయి. అలాగే ఈ శాండ్లింగ్ మిషన్ కూడా ఎమ్రీ పేపర్ టైప్ లో ఒకటి సెట్ చేస్తారు. ఓకే, మనం ఎప్పుడైతే వర్క్ పీస్ ని ఇలా ప్లేస్ చేసుకున్నామో, ఈ పుల్లీస్ రొటేట్ అవుతుంటే దానికన్న బెల్ట్ కూడా రొటేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే మనం వర్క్ పీస్ ని జస్ట్ ఫ్రీ హ్యాండ్ తో సెట్ చేసుకుంటాం, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఆనిస్తే ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనుకోండి, ఈ బెల్ట్ అనేది దాని మీద నుంచి వెళ్తా ఉంటది. ఎప్పుడైతే దాని మీద నుంచి వెళ్ళిందో ఆ బెల్ట్ అనేది దాని మీద నుంచి వెళ్తుంది కదా, దాని మీద ఏమైనా ఉంటే ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే ఆ ఇర్రెగ్యులారిటీస్ పోయి స్మూత్ ఫిషన్. కమింగ్ టు సెకండ్ వన్, స్పిండిల్ సాండర్. ఓకే, స్పిండిల్ సాండర్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇలా లోపల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రికల్ మోటార్ ఉంటుంది, దానికి ఒక స్పిండిల్ టైప్ లో ఇలా సెట్ చేస్తారు. ఇదేమో రొటేట్ అవుతా ఉంటుంది చూడండి, ఈ ఎలక్ట్రికల్ మోటార్ దీనికి సెట్ అవుతుంది, ఇది రొటేట్ అవుతా ఉంటుంది. ఇది రొటేట్ అయినప్పుడు దీనికి ఎంపర్ సెట్ చేస్తారు. ఓకే, ఎందుకు మనం ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సర్ఫేస్ ఫినిషింగ్ అనేది.
ఓకే దీన్ని యూజ్ చేసుకుని ఈ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని సర్ఫేస్ ఫినిషింగ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చూడండి ఇలా కర్వ్డ్ సర్ఫేస్ అయి కొన్నిటికి, ఓకే ఇక్కడ ఇదంతా సర్ఫేస్ ఫినిషింగ్ అనే చేయాలి. ఎలా? ఇవి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని స్పిండిల్ సాండర్ ని యూజ్ చేసుకుని సర్ఫేసింగ్ అని చేస్తారు. ఇప్పుడు చూడండి దీని ఎక్విప్మెంట్, ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ మోటార్. ఈ ఎలక్ట్రికల్ మోటార్ షాఫ్ట్ అనేది ఈ స్పిండిల్ కి అటాచ్ అయి ఉంటది. ఓకే ఎప్పుడైతే ఎలక్ట్రికల్ మోటార్ తిరిగిందో ఈ స్పిండిల్ ఎలా తిరుగుతుంటారు కదా, అప్పుడు ఈ మెటీరియల్ ని, ఇది రౌండ్ బార్ అంతే, జస్ట్ రౌండ్ గా ఉంటది. ఎలక్ట్రికల్ మోటార్ రన్ అవుతుంటే ఇది తిరుగుతుంటది. ఓకే ఎగ్జాంపుల్ మన ఇది వుడెన్ పీస్ అనుకోండి, ఇలా లోపల మొత్తం సర్ఫేస్ ఫినిషింగ్ కావాలి. ఎప్పుడైతే ఈ స్పిండిల్ సాండర్ రొటేట్ అవుతుంటది ఎలక్ట్రిక్ మోటార్ టచ్ అయింది, మనం ఇలా తీసుకెళ్లి మనకు కావాల్సిన సర్ఫేస్ ఫినిషింగ్ అనేది ఇలా చేసుకుంటాం. ఓకే ఆ పల్వుడ్ సర్ఫేస్ లోపల కూడా ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. జస్ట్ ఇదే ఈ షేప్ లో ఆబ్జెక్ట్ ఉన్న దానికి ఏమో థర్డ్ వన్. కమింగ్ టు థర్డ్ వన్ ది స్టాండర్, కమింగ్ టు థర్డ్ వన్ డిస్క్ స్టాండర్. డిస్క్ స్టాండర్ అంటే ఏం లేదు. ఇప్పుడు చూడండి ఇలా టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సెటప్ ఉంటుంది, దీనికి ఒక డిస్క్ సెట్ చేస్తాడు. ఓకే ఇలా డిస్క్ సెట్ చేస్తాడు. ఎప్పుడైతే ఇందులో ఎలక్ట్రికల్ మోటార్, చిన్న ఎలక్ట్రికల్ మోటార్, ఈ షాఫ్ట్ ఈ డిస్క్ సెట్ చేసి ఉంటుంది. ఈ డిస్క్ అనేది రొటేట్ అవుతుంటది. డిస్క్ రొటేట్ అవుతుంటే సేమ్ అబ్రేసివ్ మెటీరియల్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి దీని మీద కూడా, ఎమరీ పేపర్ టైప్. ఎప్పుడైతే ఇప్పుడు ఈ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ రొటేట్ అవుతుంటే మనకి సపోజ్ ఈ ఎడ్జెస్ మీద మళ్ళీ రిమూవ్ చేసుకోవాలనుకున్నా, ఎప్పుడైతే దీన్ని గ్రైండింగ్ కమింగ్ టు లాస్ట్ వన్ గ్రైండింగ్ మిషన్. ఓకే ఈ గ్రైండింగ్ మిషన్ ఈజ్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ వర్క్ షాప్. ఈ గ్రైండింగ్ మిషన్ నార్మల్లీ యూజ్డ్ ఇన్ వర్క్ షాప్. ఓకే ఈ గ్రైండింగ్ మిషన్ యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే షేపింగ్ అండ్ షార్పనింగ్, షేపింగ్ అండ్ షార్పనింగ్ ద కట్టింగ్ టూల్స్. ఓకే ఈ గ్రైండింగ్ మిషన్ అనేది నార్మల్ గా ఈ కార్పెంటరీ వర్క్ షాప్, కార్పెంటరీ వాళ్ళు చేసే దగ్గర కట్టింగ్ టూల్స్ ఉంటాయి కదా, ఆ కట్టింగ్ టూల్స్ ని కరెక్ట్ షేప్ తెచ్చుకోవడానికి. అండ్ ఇప్పుడు సపోజ్ ఈ కట్టింగ్ టూల్ అనుకోండి, ఈ కట్టింగ్ టూల్ తో వుడ్ కట్టుతున్నాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చీజులు అనుకోండి, ఈ చీజులతో వుడ్ కట్ చేస్తున్నాం. వుడ్ కట్ చేసేటప్పుడు ఈ కట్టింగ్ ఎడ్జి పొద్దాకలో అది అలాగే ఉండదు కదా, ఇది అరిగిపోతా ఉంటుంది. అంటే ఈ గ్రైండింగ్ మిషన్ యూజ్ చేసుకుని ఆ అరిగిపోయిన కట్టుల్ని షార్ప్ గా చేసుకోవచ్చు, అంటే మళ్ళీ పొదును పెట్టచ్చు. దాన్నే గ్రైండింగ్ మిషన్ యూజ్ చేసుకుని షార్పింగ్ చేయడం అంటారు. ఓకే కమింగ్ టు ఇట్, ఇట్ ఈస్ ఏ గ్రైండింగ్ మిషన్. ఓకే ఎలక్ట్రికల్ మోటార్, ఓకే ఎలక్ట్రికల్ మోటార్ కి టూ షాప్స్ ఉంటాయి, ఇటు ఒక షాఫ్ట్ షాఫ్ట్. ఇప్పుడు చూడండి ఈ వీల్స్, ఓకే మనకి ఈ ఫ్రంట్ వ్యూ లోంచి ఇలా ఉంది, మన సైడ్ వీల్ అని చూస్తే వీల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే మనం వీల్ ని వెళ్తున్నాం కదా, ఇలా చూస్తే ఇలా ఉంటుంది, కానీ మనం ఇలా చూస్తున్నాం కాబట్టి ఇలా ఉంటుంది, ఇలా రొటేట్ అవుతా ఉంటాయి.